తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత అనారోగ్యంతో మరణించడం అనేది ఈ దేశ రాజకీయాల్లో ఒక తీరన లోటు ఒక మహిళగా ఒక ఉక్కు మహిళగా పురిచి తలైవేయని అంటే విప్లవ నాయకిగా కీర్తి పొందిన జయలలిత సినీ నటిగాని ఎనలేని సేవలందించిన ఒక రాజకీయ నాయకురాలిగా ఈ దేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతారు ఒక మహిళ ఎంత ధైర్యంగా ఉండాలి ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఏ విధంగా కష్టం నష్టాన్ని ఎదుర్కోవాలి అనేది ఆమె ఒక ఉదాహరణ జయలలిత చాలా మందికి స్ఫూర్తి ఒక మహిళ ఆ విధంగా ఒంటరి మహిళ ఎలాంటి కుటుంబం దన్ను లేకుండా ప్రజల సర్వసంగా భావించి నిరంతరం పేద ప్రజల కోసం పనిచేసిన మహిళ ఆమె చాలా ధైర్యశాలి అలాంటి ధీర వనితని ఈ దేశం కోల్పోయింది మేమందరం కూడా ప్రగాఢమైన సానుభూతిని తెలియజేస్తూ ఉన్నాము ఆవిడ స్ఫూర్తితో ఇదే విధంగా రాజకీయ రంగంలో పేద ప్రజలకు సేవ చేయడానికి ఇంకా ఎక్కువ మంది మహిళలు రావాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు రెండు రోజుల పర్యటన కోసం తూర్పుగోదావరి జిల్లాకు వస్తున్నారు ఆయన 7వ తేదీ ఉదయం రాజమండ్రి ఎయిర్పోర్ట్లో దిగి అక్కడి నుంచి రోడ్డు మార్గంలో గుమ్మలూరు గ్రామంలో వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు అది రాజనగరం నియోజకవర్గంలో ఉంది అక్కడి నుంచి రంపచోడవరం చేరుకుని రంపచోడవరంలో పోలవరం ముంపు బాధిత రైతాంగంతో ముఖాముఖి మాట్లాడతారు ఆ తర్వాత ఇటీవల కాలంలో తూర్పుగోదావరి జిల్లా ఏజెన్సీలో గిరిజన పిల్లలు పౌష్టికాహార లోపంతో మరణించిన సంఘటనలు జరిగాయి వారి కుటుంబీకుల్ని పరామర్శిస్తారు అక్కడి నుంచి బయలుదేరి మరడిమిల్లి చేరుకుని మరడిమిల్లిలో రాత్రి బస చేస్తారు 8వ తేదీ ఉదయం 9 గంటలకు బయలుదేరి విలీన మండలాలకు వెళ్తారు విలీన మండలం చింతూరు మీదుగా వరరామచంద్రపురం చేరుకుని వరరామచంద్రపురంలో ఈ మధ్య కాలంలో కాళ్ళవాపు వ్యాధితో చాలామంది గిరిజనులు మరణించడం జరిగింది ఆ కుటుంబీకులను కలుసుకుని వారిని పరామర్శించి ఈ వ్యాధి పట్ల ఏ విధంగా అయితే ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందో అవన్నీ కూడా చూస్తారు అక్కడ ఆ తర్వాత అక్కడి నుంచి బయలుదేరి రేకపల్లి గ్రామంలో పోలవరం నిర్వాసితుల సభ బహిరంగ సభ ఏర్పాటు చేశాం ఆ సభలో పాల్గొని మాట్లాడతారు ఇవాళ పోలవరం ప్రాజెక్ట్ అంటే చంద్రబాబు నాయుడు గారికి కాంట్రాక్టర్లకు రేటు పెంచడం ప్రాజెక్టుకి నిధులు కేటాయించి దాన్ని ఆ నిర్మాణం మీద శ్రద్ధ చూపడం అని అనుకుంటా ఉన్నారు తప్ప ఈ పోలవరం ప్రాజెక్టులో లక్షలాది ఎకరాల ముంపును గురవుతూ ఉన్నాయి లక్షలాది కుటుంబాలు రోడ్డు మీద పడుతున్నాయి పెద్ద ఎత్తున భూమి కోల్పోయే నిర్వాసితులు వస్తూ ఉన్నారు ఇళ్ళు గ్రామాలు కోల్పోతున్న నిర్వాసితులు వస్తున్నారు సుమారు 279 గ్రామాలు ముంపు గురవుతున్నాయి ఆ సమస్యల మీద కానీ అలాంటి పరిస్థితుల్ని అధ్యయనం చేసి పరిష్కరించే కార్యక్రమం మీద కానీ తెలుగుదేశం పార్టీ ఏమాత్రం శ్రద్ధ చూపట్లేదు ఇవాళ నిర్వాసితులకు సంబంధించి ఎక్కడ సమస్యలు అక్కడే ఉన్నాయి భూసేకరణ సంబంధించి ఏ సమస్యలు పట్టించుకోవట్లేదు అయినా కూడా 2018కి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు చెప్పడం అనేది హాస్యాస్పదంగా ఉంది అంటే మీరు ప్రజల గురించి పట్టించుకోకుండా ముంపు బాధితులను పట్టించుకోకుండా రైతాంగాన్ని పట్టించుకోకుండా గిరిజన కుటుంబాలని పట్టించుకోకుండా ఏ విధంగా మీరు పూర్తి చేస్తారు 2018కి పోలవరం ప్రాజెక్టు అని మేము ప్రశ్నిస్తున్నాం ఈ విలీన మండలాల్లో జగన్మోహన్ రెడ్డి గారు పర్యటించి పోలవరం ముంపు బాధితులకి గిరిజనులకి మద్దతుగా నిలబడడానికి ఆయన వస్తూ ఉన్నారు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పి నేను కోరుకుంటూ ఉన్నా ప్రతి ఒక్కరు కూడా వైఎస్ఆర్ పార్టీ శ్రేణులు వైఎస్ఆర్ అభిమానులు నాయకులు అందరూ కూడా దీనిలో పాల్గొనాలని నేను కోరుతున్నాను అది